अंदर की नमस्कार। ఈరోజు आंध्र प्रदेश అధికార పార్టీ నాయకులు అధికార పార్టీ పాలకులు అధికార పార్టీ పెంచి పోషిస్తున్న ప్రజల సొమ్ము జీతంగా తీసుకునే సలహాదారులు అందరూ సిగ్గుతో తల ఉంచుకోవాల్సిన ఒక స్టేట్మెంట్ రావడం జరిగింది। కొద్ది గంటల క్రితమే తెలంగాణ మంత్రి హరీష్ రావు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రైతుల ప్రయోజనాలు పణంగా పెట్టి కేంద్రం దగ్గర డబ్బు తెచ్చుకొని రైతుల ఉచిత విద్యుత్ కనెక్షన్లకి మీటర్లు బిగిస్తున్నాడు అని చెప్పని హరీష్ రావు గారు బహిరంగంగా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది। మేము రైతుల ప్రయోజనాలకు కట్టుబడి కేంద్రంతో పోరాటానికి సిద్ధపడ్డాం గానీ రైతుల ప్రయోజనాలను పణంగా పెట్టట్లేదు। అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రైతుల ప్రయోజనాలను పణంగా పెట్టి కేంద్రం దగ్గర కొద్దిపాటి డబ్బుకు కక్కుర్తిపడి రైతుల్ని రేపటి రోజున కరెంట్ బిల్లులకు బలి చేయబోతున్నాడు అని చెప్పిన హరీష్ రావు గారు ఇచ్చిన స్టేట్మెంట్కి ఈ వీరాజ వీరుల నుంచి కొద్దిపాటి కౌంటర్ కూడా రాదు రాబోదు। ఎందుకంటే వీళ్ళందరికీ సంబంధించిన అక్రమ ఆస్తులు ప్యాలెస్లు పెట్టుబడులు అన్నీ తెలంగాణ ప్రాంతంలో ఉండటం వీళ్ళు గనక నోరు తెరిచి తెలంగాణ ప్రాంత ప్రభుత్వాన్ని ఏమైనా మీరు ఇట్లా ఎందుకు మాట్లాడారని చెప్పని ప్రశ్నించే స్థాయిలో వీళ్ళ సైడ్ నుంచి ఏదైనా కౌంటర్ వచ్చిన పక్షంలో ఏం జరుగుతుందనేది వీళ్ళందరికీ తెలుసు। కాబట్టి వీళ్ళ వీరత్వం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష పార్టీల మీద ఆంధ్రప్రదేశ్లో ప్రశ్నించే వారి మీద ఆంధ్రప్రదేశ్ పౌరుల మీద ఆంధ్రప్రదేశ్ రైతుల మీద తప్పితే కొద్దిపాటి వీరత్వం కూడా వీళ్ళని ఇంతగా హ్యూమిలేట్ చేసే వాళ్ళని ప్రశ్నించలేని వీరత్వంలో వీళ్ళు ఉండిపోయారు। ఇది మనకందరికీ తెలిసిన వాస్తవమే। ఇక